ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సకల నవీన్ కృష్ణ. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో మెడికల్ కాలేజీల కోసం రాష్ట ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను ఆరోగ్య మంత్రి హరీష్ రావు త్రోసిపుచ్చారు. ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే ఇతివృత్తంలో ఒకే భవిష్యత్తు అనేది ప్రపంచ దేశాల ఆందోళనను ప్రతిబింబించకపోతే వాస్తవ రూపం దాల్చదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేత్ అన్నారు. రాష్ట ప్రభుత్వం ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రధాన కార్యక్రమాన్ని వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తుంది. తెలంగాణ ఉద్యోగులు, టీచర్లకు వెంటనే వేతన సవరణ సంఘాన్ని ప్రకటించాలని రాష్ట బీజేపీ అధ్యకులు బండి సంజయ్ ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ తార సానియా మీర్జా తాను ఆట ప్రారంభించిన చోటే ఈరోజు భావోద్వేగంతో బీట్కోలు పలికారు. ఇక వార్తలు వివరంగా. తెలంగాణ రాష్ట ప్రభుత్వం నూతన వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతూ దరఖాస్తులు చేయలేదని రాష్ట గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు త్రోసిపుచ్చారు. గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ నూతన కళాశాలలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతున్న వీడియోను హరీష్ రావు ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వైద్య కళాశాలల ఏర్పాటు అంశంలో తెలంగాణ పట్ల వివక్షత చూపుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట ప్రభుత్వ నిధులతో 12 నూతన కళాశాలలు ఏర్పాటు చేసినట్లు హరీష్ రావు వివరించారు. ఈ యాసంగి సీజన్లో ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ రాష్టంలో ఎక్కువ స్థాయిలో వరి సాగు జరిగిందని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్టంలో 54 లక్షల ఎకరాలలో వరి సాగు జరగగా ఆంధ్రప్రదేశ్లో కేవలం 16 లక్షల ఎకరాల వరి సాగు జరిగిందని ఆయన తెలిపారు. సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లి గ్రామంలో మంత్రి ఈరోజు రైతువేదిక యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట బడ్జెట్లో ఆయిల్ పామ్ సాగు కోసం 1000 కోట్ల సబ్సిడీ అందిస్తున్నామని, రైతులు ఆయిల్ పామ్ పంటలు సాగు చేసేందుకు ముందుకు రావాలని ఆయన రైతులను కోరారు. ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే ఇతివృత్తంలో ఒకే భవిష్యత్తు అనేది ప్రపంచ దేశాల ఆందోళనలను ప్రతిబింబించకపోతే వాస్తవ రూపం దాల్చదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేత్ అన్నారు. హైదరాబాద్లో ఆర్థిక సమ్మిళితానికి ప్రపంచ భాగస్వామ్యం అనే అంశంపై 2వ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇటీవల సంవత్సరాలలో G20 ప్రపంచం అనేక సవాళ్ల నుంచి బయటపడటానికి సహాయపడిందని ఆయన చెప్పారు. గ్లోబల్ సౌత్ కోసం దీనిని మరింత పటిష్టం చేయాలని భారత్ భావిస్తుందని ఆయన చెప్పారు. భారత G20 అధ్యక్ష హోదా సమిష్టి పరిష్కారాలకు ఒక సదవకాశమని చెప్పారు. తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన టీ వ్యాలెట్ యాప్ అత్యంత ప్రత్యేకమైన డిజిటల్ పేమెంట్స్ యాప్ అని అన్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నూతన పే రివిజన్ కమిషన్ సూచించిన పే స్కేలును అమలు చేయాలని తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యకులు బండి సంజయ్ కుమార్ రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. March 9th మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోవాలని బండి సంజయ్ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ఒక లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట ఉద్యమ పోరాటంలో రాష్ట ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పాత్ర పోషించారని, వచ్చే జూలై నుంచి వారికి సవరించిన పేస్కేల్ను వర్తింపచేయాలని ఆయన కోరారు. అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు గురించి కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించుకోవాలని బండి సంజయ్ సూచించారు. రాష్ట మంత్రివర్గం ఈ నెల 9వ తేదీన ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధ్యక్షతన సమావేశం అవుతుంది. గత మంత్రివర్గ సమావేశం 5వ తేదీన రాష్ట బడ్జెట్ గురించి జరిగింది. శాసనసభలో పాస్ అయిన బిల్లుల గురించి, సుప్రీంకోర్టును సంప్రదించేందుకు గాను తీసుకోవలసిన చర్యల గురించి, గవర్నర్ వద్ద ఇతర పెండింగ్లో ఉన్న అంశాల గురించి ఈ సమావేశంలో చర్చిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రధాన కార్యక్రమాన్ని వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో భారీ స్థాయిలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్టంలో హైదరాబాద్ తరువాత 2వ పెద్ద నగరమైన వరంగల్లోని March 8th ఈ కార్యక్రమం జరుగుతుంది. పలు రంగాలలో విజయాలు సాధించిన 25 మంది మహిళలను ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం సత్కరిస్తుంది. ప్రజాప్రతినిధులు,
వైద్యులు, విలేకరులు, అధికారులతో పాటు పలు శాఖలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన మహిళలకు 100,000 రూపాయల చొప్పున నగదు బహుమతి, ప్రశంసాపత్రం, మొమెంటోలను అందజేస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఆరోగ్య మహిళ అనే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ వైద్య సదుపాయాలలో వారానికి ఒకసారి మహిళలకు ప్రత్యేకమైన వైద్య పరీక్షలు, సంరక్షణ కార్యక్రమాలు ఈ పథకం కింద లభిస్తాయి. తొలిదశలో 8వ తేదీన 100 ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో ఈ పథకం ప్రారంభించబడుతుంది. క్రమేపీ 1200 ప్రజా ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలకు దీనిని విస్తరిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతి మంగళవారం ప్రత్యేక వైద్య సదుపాయాలను అందించాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. మహిళల్లో సాధారణంగా కనిపించే 8 రకాల రుగ్మతలను ఆరోగ్య శాఖ గుర్తించి వాటి చికిత్సకు ఏర్పాట్లు చేసింది. మహిళల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం విజయవంతంగా నడవటానికి ప్రత్యేకమైన మొబైల్ యాప్ను రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ యాప్ ద్వారా పనులను పర్యవేక్షించడం, అవసరమైన వైద్య పరీక్షల నిమిత్తం టీ డయాగ్నోస్టిక్ ల్యాబ్లకు సూచించడం జరుగుతుంది. 57 రకాల వివిధ వైద్య పరీక్షలు అందుబాటులోకి వస్తాయి. ప్రజా ఆరోగ్య కేంద్రాల నుంచి ప్రధాన ఆసుపత్రులకు పంపిన మహిళలకు సహాయం నిమిత్తం ప్రత్యేకమైన హెల్ప్ డెస్కులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించి తెలంగాణ మున్సిపల్ పాలన పట్టణాభివృద్ది శాఖ వారం రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులతో పట్టణ, గ్రామీణ, స్థానిక సంస్థలు, స్వయం సహాయక బృందాలు, పారిశుద్ధ్య కార్మికుల సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళా పారిశ్రామికవేత్తల సత్కార కార్యక్రమాలు, వివిధ రంగాల్లో విజయం సాధించిన వారికి సన్మానాలు మొదలైనవి జరుగుతాయి. అంతేకాకుండా పొడి చెత్త, వంటింటి చెత్త నిర్వహణ, నీటి సంరక్షణ మొదలైన రంగాలలో వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న స్థానిక సంస్థలు, ఈ రంగాల్లో పనిచేస్తున్న మహిళలను గుర్తించి వారికి కూడా పురస్కారాలు అందజేస్తారు. భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆనంద బాష్పాలతో తన టెన్నిస్ క్రీడకు వీడ్కోలు పలికారు. తన క్రీడా జీవితాన్ని మొదలుపెట్టిన లాల్ బహదూర్ టెన్నిస్ స్టేడియంలో ఈరోజు ఎగ్జిబిషన్ మ్యాచ్లు ఆడి తన క్రీడకు ముగింపు పలికారు. రోహన్ బోపన్న, యువరాజ్ సింగ్, బేతాని మెటెక్ శాండ్స్ తదితరులతో ఎగ్జిబిషన్ మ్యాచ్లు ఆడారు. సుమారు 2 దశాబ్దాల క్రితం సానియా మీర్జా డబ్ల్యూటీఏ సింగిల్స్ గెలిచి చరిత్ర సృష్టించి తన క్రీడా జీవితం మొదలుపెట్టారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, తెలంగాణ రాష్ట ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు, అజహరుద్దీన్, యువరాజ్ సింగ్ పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 8వ తేదీ 6 గంటల నుంచి 48 గంటల పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా సంస్థ తెలిపింది. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు రైల్వే లైన్కు సంబంధించిన పనులు జరుగుతుందన్న ఈ పరిస్థితి ఏర్పడిందని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో మెడికల్ కాలేజీల కోసం రాష్ట ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను ఆరోగ్య మంత్రి హరీష్ రావు తోసిపుచ్చారు. ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే ఇతివృత్తంలో ఒకే భవిష్యత్తు అనేది ప్రపంచ దేశాల ఆందోళనలను ప్రతిబింబించకపోతే వాస్తవ రూపం దాల్చదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేత్ అన్నారు. రాష్ట ప్రభుత్వం ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రధాన కార్యక్రమాన్ని వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తుంది. తెలంగాణ ఉద్యోగులు, టీచర్లకు వెంటనే వేతన సవరణ సంఘాన్ని ప్రకటించాలని రాష్ట బీజేపీ అధ్యకులు బండి సంజయ్ ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ తార సానియా మీర్జా తాను ఆట ప్రారంభించిన చోటే ఈరోజు భావోద్వేగంతో వీడ్కోలు పలికారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.